హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన దేశంలో ప్రాచీనమైన మందిరాల్లో ఈ బృహదీశ్వర మందిరం ఒక ప్రాచీనమైంది, అలాగే విశిష్టత కలిగిన మందిరం. బృహదీశ్వర మందిరం దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక గొప్ప విశిష్టత కలిగిన మందిరం. ఇది తమిళనాడులోని తంజావూరులో స్థాపించిన ఒక హిందూ దేవాలయం. ఇది 11వ శతాబ్దం ప్రారంభంలో తయారు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిగా గ్రానైట్స్తో తయారు చేసిన మందిరం ఇది. దాని శిల్పాలు, స్తంభాలు మొదలగు వాటితో భక్తులను ఆకర్షిస్తాయి. ఈ మందిరాన్ని యునెస్కో విశ్వధర్మ మందిరంగా చెప్పబడింది. తంజావూరులో మరాఠీ వాళ్ళు యుద్ధం జరిపిన తర్వాత ఈ మందిరానికి బృహదీశ్వర అని పేరు పెట్టారు. ఆ సమయంలో ఈ మందిరం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఈ మందిరం యొక్క పొడవు 66 మీటర్లు. ఈ మందిరంలో భగవంతుడు శివుణ్ణి ఆరాధిస్తారు. 216 ఫీట్ల ఎత్తుగల ఈ మందిరాన్ని 130 లక్షల రాళ్లతో నిర్మించారు. ఫ్రెండ్స్, ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఈ మందిరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఒక్క రాయి, అలాగే ఒక్క కొండ కూడా లేదు. కానీ ఇంత భారీ రాళ్ళు ఇక్కడికి ఏ విధంగా వచ్చాయి, ఎలా తీసుకొచ్చారు అనే సందేహం వస్తుంది. 3000 చేతుల ద్వారా ఈ రాళ్లను తీసుకొచ్చి ఉంటారు. ఫ్రెండ్స్, ఈ మందిరం యొక్క కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మందిరంలో ఉండే శిలలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. వాటిపై సంస్కృతం అలాగే తమిళ భాషలో కొన్ని సూత్రాలు చెక్కి ఉంటాయి. 4 మూలల శిల్పాలు కనిపిస్తాయి. ఈ మందిరం ఆకారం చూడడానికి పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఈ మందిరం తయారు చేయాలనే ఐడియా తోర్ రాజాకి శ్రీలంక ప్రయాణంలో కలలో వచ్చింది. ఫ్రెండ్స్, ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఈ మందిరం పిల్లర్స్ లేకుండా నిర్మించబడింది. ఈ మందిరంలోకి ప్రవేశించగానే 13 ఫీట్ల శివలింగం దర్శనమిస్తుంది. శివలింగంతో పాటు పంచముఖి పాము కూడా కనిపిస్తుంది. 2 వైపులా పెద్ద డోర్స్ ఉంటాయి. బయటి తలుపు ముందు పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ప్రపంచం మొత్తంలో అత్యంత ఎత్తైన మందిరంగా పేర్కొంటారు దీన్ని. తంజావూరులో చాలా ప్రసిద్ధి చెందిన మందిరంగా పేర్కొంటారు. ఒకదానిపై ఒకటి 14 అంతస్తుల్లాగా కట్టబడింది. ఈ గుడిపైన ఒక పెద్ద కుంభం పెట్టి ఉంచారు. చెన్నై నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే తంజావూరు యొక్క ఈ మందిరం కావేరీ నది ఒడ్డున 1000 సంవత్సరాల పురాతనం నుండి ఈ మందిరం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.